కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉందని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గత ప్రభుత్వ అక్రమాలపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. డ్రగ్స్ కేసు విచారణ ఏమైందంటూ విమర్శలు చేశారు బండి సంజయ్. డ్రగ్స్ కేసు ఏడమైంది, ఇవాళ ఎఫ్టీఎల్ భూములకు సంబంధించి అలా దాదాపు 50-52 చెరువులు ఈ కేసీఆర్ కుటుంబమే అన్యాక్రాంతం చేసింది, అవినీతికి పాల్పడ్డదని చెప్పంటున్నారు. మరి దాని మీద విచారణ ఎందుకు అవుతలేదు? అసలు ఆరు గ్యాన్ల మీద ఎందుకు మాట్లాడలేరు మీరు? ఇది కేవలం వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్.